నమస్తే జైకిసన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో కొత్త ఆధార్ కేంద్రాలు, మండలానికి 3 ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్. మిడ్మానేరు తెలంగాణకు గుండెకాయ లాంటిది, టీఆర్ఎస్ హయాంలో పనుల వేగం పెరిగిందన్న హరీష్ రావు. మరో 4 రోజుల్లో జగన్ పాదయాత్ర, ముమ్మర ఏర్పాట్లలో వైసీపీ శ్రేణులు. మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధరలు, సంవత్సర కాలంలో 19 సార్లు పెంపు. డీటెయిల్ చూస్తే, రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సేవలు, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై జరిగిన చర్చపై మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సేవల్ని విస్తరించినట్లు తెలిపారు. దేశంలోని ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు వినూత్న కార్యక్రమం అన్నారు. వైద్యం, ఆరోగ్యం, విద్యకు ఇంటర్నెట్ సేవలు చాలా ఉపయోగకరమని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆధార్ సెంటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చుతామన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యేందుకు మిడ్మానేరు ఒక ఉదాహరణని మంత్రి హరీష్ రావు అన్నారు. 1993-2006 మధ్య మిడ్మానేరు ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగలేదని చెప్పారు. మిడ్మానేరు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని, టీఆర్ఎస్ హయాంలో మిడ్మానేరు ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయన్నారు. 25 ఏళ్లలో జరగని పనులు 3 ఏళ్లలో చేసి చూపించామని తెలిపారు. ప్లానింగ్లో లోపం ఉండటం వల్ల ప్రాజెక్టు ఖర్చు పెరిగిందన్నారు. మిడ్మానేరు పనులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ను ఢీకొట్టే సత్తా రాష్ట్రంలో ఏ నాయకుడికి లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీలోకి ఎంత పెద్ద నాయకులు వచ్చినా ఏం చేయలేరని పేర్కొన్నారు. మీ క్యాడర్ మీద మీకు విశ్వాసం లేదు, ప్రజలకు మీపై విశ్వాసం లేదు. కాబట్టి విశ్వాసం లేని కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి ఏమో చేస్తారని పూజించుకుంటున్నారు తప్ప ఎవరు వస్తే ఏం చేసేయలేదు. ఇట్లాంటి 101 మంది వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, యావత్ దేశంలో మోడీ గారి ఇస్తున్న సమయంలో ఇక్కడ మోడీ గారి ఇయ్యలేదు. దేశంలో ఈ రాష్ట్రాన్ని 42 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మోతీలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, చివరికి రాహుల్ గాంధీ వచ్చి మొన్నటి ఎలక్షన్లో ఎంపీ గారండి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ ఏం లేదు, రేవంత్ రెడ్డి చెప్తారా? ఏట్ల కట్టిన పూర్తదిస్తాను అంటారండి. మేమేమంటామంటే రేవంత్ రెడ్డి లాంటి 101 మంది నాయకులు వచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని చెప్పి సందర్భంగా 100,000 ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ వెంటనే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. అలాగే రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్న టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ఎవరైతే ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారో, ఎవరైతే మంటల్లో కాలిపోయారో, ఎవరైతే విషం తాగి చనిపోయారో, ఎవరైతే ఉరి వేసుకొని చనిపోయారో, ఆ యువత వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరదు. ఈ రకమైనటువంటి పనితీరు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ యువత టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యోగాల పోస్ట్ పోన్మెంట్ కమిషన్ గా మారినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను వెంటనే ప్రక్షాళన చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ
ఏదైతే మీరు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో బయట హామీ ఇస్తా ఉన్నారో ఆ హామీకి అనుకూలంగా యుద్ధ ప్రాతిపాదిక మీద ఏ రకమైనటువంటి అవకతవకలు లేకుండా, ఏ రకమైనటువంటి పొరపాట్లు లేకుండా, ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా, ఏ రకమైనటువంటి రికమెండేషన్లు లేకుండా తెలంగాణ యువతకు మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాల కల్పన చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 6వ తేదీన చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో జరుగుతున్న ఏర్పాట్లను వైసీపీ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల మేర ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేపడుతున్నట్లు వారు తెలిపారు. వీరన్న గట్టుపల్లె నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అడుగడుగునా కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. సభావేదిక, కార్యకర్తల భోజన వసతి, వాహనాల పార్కింగ్కు సంబంధించిన పనుల కోసం భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారు. రైతులకు ఇకపై పంట నష్టపరిహారం ఉండదంటూ ప్రభుత్వం చెప్పడాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భీక్ష్మయ్య గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఆలేరులో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒకేసారి రుణమాఫీ చేయకపోవడం వల్లే రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. రైతుల సమస్యలపై ఊరూరా తిరిగి వివరాలు తెలుసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జాతీయ బ్యాంకులలో కానీ గ్రామీణ బ్యాంకులలో కానీ ఉన్నటువంటి మొత్తం లెక్కలు తీస్తాం, అవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా సమర్పిస్తాం. కానీ మరి ప్రభుత్వమే ఆ లెక్కలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఖాతాలలో ఎన్ని పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటికి ఇచ్చి ఎన్ఓసి ఇస్తే నిజంగానే ఇలా రుణమాఫీ అయిందని చెప్పి నమ్ముతాం. కానీ ఇవాళ ఇట్లా ఊర్లలో అందరూ రైతులను అయోమయానికి గురవుతా ఉన్నారు. ఈ మాటలు చెప్తే అంటే తెలిసి ఉండి కూడా తెలువనట్టు యాక్షన్ మాటలు చెప్తే బట్టే వాళ్ళ మాటలు అంటారు. మరి ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఏమనాలనో ఆయన ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పేపర్లు ఇచ్చారు పంట నష్ట పరిహారం ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆంధ్ర పరిపాలన ఉన్నప్పుడు పంట నష్ట పరిహారం రైతులకు ఉంటుంది, ఇవాళ గొప్పగా తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటే ఇవాళ నష్ట పరిహారం ఉండదని. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకుండూరు మార్కెట్ కమిటీలో ప్యాడీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు వంగపల్లి పిఎస్ఎస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధర క్వింటాల్కి వరి ఏ గ్రేడ్ రకం 1590 రూపాయలు, బి గ్రేడ్ రకం 1550 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. తేమను కూడా పరిగణలోకి తీసుకుని వరికి మద్దతు ధర కల్పిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఎంబడే హరీష్ రావు గారితో మాట్లాడి మరి మూటకొండలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. వారు వెంబడే స్పందించి మరి అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి మూటకొండలో పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా మరి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి మంత్రి గారు మూటకొండలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నారు. అటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో కేసీఆర్ అని చెప్పి సందర్భం మనం చేస్తూ నిజంగా కూడా రైతులందరూ కూడా సంతోషించవలసినటువంటి విషయమే అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మొదటిసారి మనకు అందరికి కూడా ఇస్తున్న సందర్భం కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్పి ఇది నిజంగా కూడా ఇది కేసీఆర్ యుగం, స్వర్ణయుగం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మరోసారి ప్రజా సంఘాలు హస్తినబాట పట్టేందుకు సిద్దమవుతున్నాయి. కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాల తీరుకు నిరసనగా యుద్ధాన్ని ప్రకటించిన ప్రజా సంఘాలు చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కనీస వేతనాలు అమలుతో పాటు చట్ట ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలను, పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రేపు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అమానుష్యం చోటు చేసుకుంది. 10 సంవత్సరాల బాలికను ఇంట్లో పని మనిషిగా పెట్టుకుని భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది ఓ బ్యాంకు మేనేజర్ భార్య. ఏలూరులో ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సుభాష్ ఆనంద్ స్థానిక జేవీఆర్ నగర్ తన నివాసంలో పని మనిషిగా బీహార్కు చెందిన 10 సంవత్సరాల మైనర్ బాలికను తీసుకువచ్చాడు. అయితే సుభాష్ ఆనంద్ భార్య రోజు ఆ మైనర్ బాలికతో ఇంటిలో పనులు చేయించుకుంటూ భోజనం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేది. ఆ చిత్రహింసలు భరించలేని బాలిక అపార్ట్మెంట్లో నివాసముంటున్న స్థానికుల సాయంతో చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాలికను చైల్డ్ హోంకు తరలించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. That morning when we wake up, no, that time that door is locked from outside. She wants to go. That festival, our bank and our staff also, full area I have searched. That place is gone. Calling anything is not relation, but it's not the 8th or 9th standard of their education. Yes, she is also pretty, every time. మొన్న 3 డేస్ కిందట కిందకు వచ్చింది. వస్తే నేను మా పాపని తీసుకొని వస్తున్నాను ఇంట్లో. దెబ్బలు చూసి ఏంటమ్మా ఇవన్నీ అంటే తన లాంగ్వేజ్ హిందీ చెప్పింది. కొట్టారు ఇలాగ నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు ఇంట్లో పెట్టేసి అని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత సరే అమ్మా నీకు ఏమైనా హెల్ప్ ఉంటే మమ్మీ వాళ్ళు కింద ఉంటారండి, మా ఫాదర్ కూడా డిపార్ట్మెంటే పోలీస్ డిపార్ట్మెంట్ కింద ఉంటారు. అమ్మా నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అంకుల్ ఇట్లా డిపార్ట్మెంటే కిందకు వచ్చి మాట్లాడడం అంటే నేను వచ్చింది సార్. నేను వచ్చి అంది నాకు ఆ భోజనం పెట్టట్లేదు, 3 డేస్ అయిపోయింది భోజనం పెట్టి ఆకలి అని అడుగుతుంటే వాటర్ తాగి కొడుకోమంటున్నారు. ఆకలి వేస్తుందంటే మా ఇంటికి వస్తే భోజనం పెట్టిన తర్వాత ఇంకా చెప్పుకొచ్చింది చాలా టార్చర్ చేస్తున్నారు. మా ఫాదర్ ఏమో బెడ్ రిటైన్, మళ్ళీ ఆ తర్వాత చాలా 3 మెంబర్స్ ఉన్నారు వాళ్ళని పెంచలేక మా మమ్మీకి పంపించేస్తుంది వెళ్ళతాం, రోజు కొడుతుంది అని చెప్పేసి. బాలుడిని కిడ్నాప్ చేసిన కేసులో 3 మైనర్లతో పాటు 1 యువకుడిని అరెస్టు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు సంబంధించి వివరాలు వెల్లడించారు. భీమవరంలోని కోవాడ సెంటర్కు చెందిన మామిడి శ్యామ్ గౌతమ్ను గత నెల 31వ తేదీ మధ్యాహ్నం భీమవరంలోని మెంటివారి తోటలో ఉన్న వండర్ కిడ్స్ స్కూల్ నుంచి కిడ్నాప్ చేశారని చెప్పారు. ఆ బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమై మంగళవారం రాత్రి భీమవరం ఉండి మార్గం మధ్యంలో ఒక కారు రోడ్డు పక్కన ఆపి అనుమానాస్పదంగా ఉండడంతో చుట్టుముట్టారని చెప్పారు. కారులో ఉన్న 4 యువకులను అదుపులోకి తీసుకుని కిడ్నాప్ గురైన బాలుడిని సురక్షితంగా రక్షించామని చెప్పారు పోలీసులు. చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం సీజీఎఫ్ఎస్ కాలనీ వాసులను భూపరికంపనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి పెద్ద పెద్ద శబ్దాలతో భూమి కంపించడంతో గ్రామస్తులు ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఆ తర్వాత మరో 3 సార్లు వరుసగా భూమి కంపించింది. దీంతో గ్రామస్తులు తిరిగి ఇళ్లలోకి వెళ్లే సాహసం చేయలేదు. ఉన్నట్టుండి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని, ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు. సమాచారం అందుకున్న బంగారుపాళ్యం తహసీల్దార్ మురళి, ఎస్ఐ నెట్టి కంఠయ్యలు, చిత్తూరు ఆర్డీఓ కోదండరామరెడ్డి సీజీఎఫ్ కాలనీని సందర్శించారు. అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని బీటల వారిన నివాస గృహాలను పరిశీలించింది. భూమి కింద పొరలు ఉంటున్నారు సార్, పెద్ద పొరలు ఉంటుంది. ఆ పొరలు వర్షం ఎక్కువైంది దాని కారణంగా అది బిడి పడతా ఉంది కింద, అది సత్వం వస్తుందని చెప్పారు సార్ అధికారులు. అది సార్ ఎస్ఐ సార్తో వచ్చినారు, అది వర్షం కారణంగానే ఇట్లా వస్తూ ఉందని చెప్పారు సార్. ప్రాబ్లం అయినా ఏం ప్రాబ్లం లేదు, చూస్తామండి, ఒకటి 2 రోజులు చూస్తాం, తర్వాత కాబట్టి మళ్ళీ మిషన్ తెప్పించి జాలిస్ట్ తీసుకొచ్చి మేము చూస్తామని చెప్పారు సార్. చిత్తూరు జిల్లా బంగాపాలెం మండలం వెల్దిరిచేను గ్రామ పంచాయతీ, ఇక్కడ సీజీఎఫ్ఎస్ కాలనీ న్యూస్ ఇస్తున్నాం మేము. ఇక్కడ వచ్చి ఏమైందంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 4-5 రోజులుగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే భూమి వైబ్రేషన్ వస్తుంది సార్. అంటే ఒక శబ్దం, భయంకరమైన శబ్దము, ఒక వైబ్రేషన్ భూమి దాని తర్వాత అండ్ 3 సెకండ్స్ అండ్ 4 సెకండ్స్లో ఆ విధంగా వస్తుంది.
కానీ ఇక్కడ భయప్రాంతలు అవుతున్నారు జనాభా పూర్తిగా, ఊరు పూర్తిగా. కొంతమంది అయితే కాల్ చేసి కొన్ని వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఎంఆర్ఓలు ఎండిఓ వీళ్ళంతా వచ్చి ఆర్డీఓ సార్ వాళ్ళంతా వచ్చి మళ్ళీ అసలు బస్సులో వెళ్తున్న వాళ్ళు కూడా దింపుకొచ్చారు సార్, ఏం కాదు మేము ఉండము రండి చూసుకుంటామనేసి తురుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్లో లారీ యజమానులు ఆందోళనకు దిగారు. కొత్తగూడెం ఏరియాలో బొగ్గు రవాణా నుంచి యూనియన్ పేరుతో నేతలు వసూలకు పాల్పడుతున్నారంటూ సెల్ టవర్ ఎక్కారు. అక్రమ వసూళ్లపై ప్రశ్నిస్తే మాఫియా తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. చివరకు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు, మూడు నెలలు, రెండు నెలలు తిరుగుతుంటే ఒక్కరోజు తెలిపాలి వాళ్ళు మాకు అందుబాటులో లేరని చెప్తున్నారు. హైదరాబాద్ ఉన్నారు, ఖమ్మం ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం ప్రభావం, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీకాళహస్తి రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్వర్ణముఖి నది కూడా జలకల సంతరించుకుంది. వర్షానికి నదిలోకి నీరు రావడంతో మురుకు నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వచ్చి చేరింది. నది ఒడ్డున ఉన్న స్నానఘట్టాల వద్ద నీళ్లు పుష్కలంగా ఉండటం, కార్తీక మాసం కూడా కావడంతో భక్తులు స్నానమాచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కరకంబాడి రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ వెనుక ప్రాంతంలో వాహనంలోకి లోడు చేస్తున్న 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ విజయ్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కరకంబాడి రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ వెనుక ప్రాంతంలో వాహనంలోకి లోడు చేస్తున్న 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ విజయ్ నరసింహుల బృందం తెల్లవారుజామున కూంబింగ్ చేస్తుండగా సుమారు 4 గంటల సమయంలో టవేరా వాహనంలో దుంగలను చేరవేస్తున్న విషయాన్ని కనుక్కున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసుల రాకను గమనించిన దాదాపు 30 మంది స్మగ్లర్లు అడవుల్లోకి పారిపోయారు. సంఘటనా స్థలానికి ఐజీ కాంతారావు వచ్చేసి పరిస్థితిని సమీక్షించారు. టాస్క్ ఫోర్స్ టీమ్ ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ అంబుష్లో ఈ భూపాల ఆర్చికి సమీపంలో శేషాచలం ఫారెస్ట్లో ఫ్రింజ్ ఏరియాలో ఉన్నప్పుడు సుమారు ఒక 25-30 మంది లాక్స్ తీసుకొస్తూ అలాగే ఈ ట్రించ్ని దాటుతూ కనిపించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ని చూసి వాళ్ళు లాక్స్ అక్కడ పడేసేసి పారిపోయారు. పారిపోయినప్పుడు వీళ్ళు సెల్ ఫోన్తో లోడింగ్ పాయింట్లో ఉన్న వెహికల్ డ్రైవర్స్తో కూడా కాంటాక్ట్లో ఉంటారు. లోడింగ్ డ్రైవర్ కనుక క్లియరెన్స్ ఇస్తేనే అప్పుడే వీళ్ళు ముందుకు వస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు దొరికారో, అంటే పారిపోయారో, అప్పుడు వీళ్ళు డ్రైవర్కి కూడా సిగ్నల్స్ ఇవ్వగానే సెల్ ఫోన్లో డ్రైవర్ కూడా లోడింగ్ పాయింట్ దగ్గర వెహికల్ని వదిలేసి పారిపోవడం జరిగింది. ఇది భూపాల్లో ఆర్చి దగ్గర ఈ ఏరియాలో అంటే గత నెలలో 6 సార్లు పట్టుకోవడం, ఈరోజు ఈ నెలలో మొదటిసారి పట్టుకోవడం, అంటే 7 సార్లు ఒక్క నెలలో పట్టుకోవడం అనేది జరిగింది. ఇది బాగా డాక్టర్స్ అందరూ అఫీషియల్స్ ఉండే కాలనీ. ఒక పక్కన టీఎన్ పాలెం అనేది ఏరియా ఉంది, బీట్ ఏరియా. టీఎన్ పాలెం దగ్గర చిన్న స్లమ్ ఏరియా లాగా ఉంది, అక్కడ ఎక్కువ స్మగ్లర్స్ ఉంటారు. ప్రపంచంలోనే పేరెనికగన్న పశువుల జాతి ఒంగోలు జాతి. ఒంగోలుకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన జాతి ఇది.
ఇవి బలిష్టమైన కాయంతో చూడముచ్చటైన రూపంతో ఉంటాయి. కష్టతరమైన దుక్కి దున్నడం వంటి పనులకు ఒంగోలు జాతి గిత్త బాగా అనువైనది. కానీ రోజు రోజుకు ఈ జాతి అంతరించిపోతుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి తరుణంలో జిల్లాకు చెందిన చక్రపాణి అనే రైతు తిరిగి ఒంగోలు గిత్తకు ప్రాణం పోస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామలరావు అందిస్తారు. ఒంగోలు గిత్త ఈ పేరునగానే పశు జాతిలోనే ఒక ప్రత్యున్నతమైనటువంటి స్థానం ఉందని చెప్పుకోవచ్చు. అంతరించిపోతున్నటువంటి ఒంగోలు గిత్తల పెంపకంలో మన పశ్చిమ గోదావరి జిల్లా రైతు చక్రపాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఒంగోలు గిత్త అనగానే ఎవరైతే పశు ప్రియులు ఉంటారో పశువులను పెంచేయడానికి రైతులు ఉత్సాహపడుతూ ఉంటారు. అటువంటి జాతుల్లో ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఒంగోలు జాతి అయినటువంటి గిత్తని మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో చక్రపాణి గారు పెంచడం జరుగుతుంది. మనం చూస్తే దాని యొక్క విధి దాని రూపం కావచ్చు, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం కావచ్చు. మనం ఒంగోలు గిత్త అనే దానికి ప్రసిద్ధి ఎందుకు వచ్చిందని కూడా చెప్పొచ్చు. సార్ చెప్పండి, దీన్ని మీరు అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతిని మీరు పునరుద్ధరించడానికి కానీ లేక పెంచడానికి గల కారణాలు ఏంటంటారు? యాక్చువల్గా ఇది మన యొక్క రైతు కుటుంబాల్లో ఈ ఒంగోలు జాతికి ఒక అవినాభావ సంబంధం అండి. పూర్వం ఈ యొక్క ఒంగోలు జాతి లేనిదే రైతు లేడు. కానీ కాలక్రమేణా ఈ మారుతున్న వ్యవసాయ పద్ధతులను బట్టి ఈ యొక్క పశు సంతతి అంతరించిపోతూ ఉంది. ఇది ఒంగోలు జాతి అంటే ప్రపంచంలోనే మేలైన జాతి. ఇది జాతి క్రమేణా తగ్గిపోతుంది కాబట్టి వీటిని పోషించడానికి, వీటిని ఈ జాతిని కాపాడటానికి నా వంతు ప్రయత్నంగా ఇది యొక్క మంచి మేలు జాతి గిత్తండి. మా ఇంటి పుట్టిన ఆవుది, అందుకని దాని తల్లిని బట్టి ఈ యొక్క దీని యొక్క లక్షణాలను బట్టి దీన్ని జాతి అభివృద్ధి చేయడానికి ఈ యొక్క గిత్తను మేము పెంచి పోషిస్తున్నామండి. అదేవిధంగా మరి చూస్తే కనుక ఈ జాతిని మీరు ఎక్కడి నుంచి సేకరించడం జరిగింది, ఎన్ని సంవత్సరాలు, దీని వయసు ఎంత, దీని ఆహార విధానాలు ఏ విధంగా ఉంటాయి సార్? వారసత్వంగా ఉన్న ఆవులు. అయితే మధ్యలో కొంతకాలము గ్యాప్ వచ్చినప్పటికీ ఇది మేము మా పూర్వీకులు నేను ప్రకాశం జిల్లా నుంచి అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి వీటి మీద మాకు ప్రత్యేకమైన అభిమానం. ఇవి మాకు అవినాభావ సంబంధం ఉన్నాయి కాబట్టి ఆ జాతిని మా గ్రామం నుంచి తీసుకొచ్చి వీటిని మళ్ళీ ఇక్కడ పెంచి పోషిస్తున్నాము. ఈ గిత్త అయితే మా ఇంట పుట్టిన ఆవుదండి. దీని తల్లి కూడా మంచి పాలసారగల ఆవు, జాతి ఆవు. పాల పోటీలో అది మంచి రిజల్ట్స్ వచ్చినాయి. దాన్ని బట్టి ఏంటంటే వారసత్వంగా మంచి పాలు దిగుబడి ఉండే ఆవు గిత్త అయితే వచ్చే దూడలు కూడా మంచి పాలసార దూడలు పోతాయి అనేది శాస్త్రీయంగా ఉంది కాబట్టి ఈ దూడని మేము గిత్తని మేము బ్రీడింగ్కి పోషించడం జరిగింది. ఇది మన దేశంలో అయితే దీనికి అంత కాకపోయినా మన విదేశాల్లో ఈ యొక్క జాతికి మంచి గిరాకీ ఉంది. ఇదే గిత్తను కనుక మనం బ్రెజిల్ వాళ్ళకి అందజేయగలిగితే దీని విలువ అక్కడ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి ఇది అరుదైన జాతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఎవరు వ్యవసాయకులు రైతులు దీన్ని జాతిని ఎట్టి పరిస్థితుల్లో అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యతల రైతులకి, అలాగే ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క జాతి పోషకుల్ని, ఈ రైతుల్ని కూడా దీని ప్రోత్సాహకాలు ఇచ్చి దీన్ని ఈ జాతిని కాపాడవాలని మా యొక్క కోరిక సార్. భారతదేశంలో వ్యవసాయ ఆధారితమైన దేశం అయినప్పటికీ కూడా దేశ సంపద కావచ్చు, దేశ యొక్క ఔన్నత్యం కావచ్చు, అలాగే పశువులకు ఉన్నటువంటి ఇక్కడ డిమాండ్, పశువు ఆధారిత వ్యవసాయానికి సంబంధించినటువంటి విధి విధానాలను చూస్తే ఆవులు అలాగే పశువులు ఏదైతే ఉందో ఈ పశువులకి అత్యున్నతమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు గిత్త అనగానే ఇక్కడ ఉన్నటువంటి దేశీయ రైతులతో పాటు దీనికి ఉన్నటువంటి డిమాండ్ మాటల్లో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అదే మనం చూస్తే కనుక ఇది మన దేశంలో అంతరించిపోతున్నప్పటికీ కూడా పొరుగు దేశాలనే కొన్ని దేశాల్లో దీని యొక్క డిమాండ్, కొన్ని లక్షల ఈ ఒంగోలు గిత్తల బుల్స్ని పెంచడం అనేది వాళ్ళ దేశ ఆర్థిక అభివృద్ధిని కూడా పెంపొందిస్తుందని, ఇక్కడ పెంపొందడం జరుగుతుందని ఇక్కడ మన చక్రపాణి అనే ఒక రైతు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు జాతికి ఆయనకు ఉన్నటువంటి అభిమానంతో ఒంగోలు జాతికి సంబంధించినటువంటి గిత్తలను పెంచడమే కాకుండా ఈ జాతిని అభివృద్ధి చేయాలనే దిశగా ఆయన రైతులకు అలాగే ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో చామలరాజు, జైకిషన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి. వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. రాయితీ లేని ఎల్పీజీ సిలిండర్పై 93, రాయితీ సిలిండర్లపై 4.50 రూపాయలు పెరిగింది. జూలై 2016 నుంచి ఇప్పటి వరకు 19 సార్లు వంట గ్యాస్ ధరలు పెంచారు. అక్టోబర్ 1 నిర్వహించిన సమీక్షలో రాయితీ లేని సిలిండర్లపై 50 పెంచాలని నిర్ణయించడంతో ధర 649 కాగా, తాజాగా మరో 93 పెంచడంతో ప్రస్తుతం ధర
742కు చేరుకున్నది. 14.2 కిలోల రాయితీ ఎల్పీజీ సిలిండర్పై 4.50 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర 495.69 రూపాయలకు చేరింది. 2018 మార్చి నాటికి రాయితీలను పూర్తిగా ఉపసంహరించుకునే విధంగా ప్రతి నెల ధరలు పెంచాలని గతేడాది కేంద్రం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు సూచించింది. కర్ణాటకలో నివసించాలంటే కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో ఉండేవారు తాము స్వయంగా కన్నడ నేర్చుకోవడంతో పాటు తమ పిల్లలకు నేర్పించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో విధిగా కన్నడను నేర్పించాలని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలో బోధనను మాతృభాషలోనే జరపాలని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి 2 సార్లు లేఖ రాశానని, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. పులస పేరు వినగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆ పులస చేపలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గోదావరి ఆనకట్ట దిగువన ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. గోదావరిలో ఎర్రనీరు ఉన్నప్పుడు మాత్రమే లభించే ఈ పులసల్ని వేటాడేందుకు మత్స్యకారులు పడే శ్రమ అంతా ఇంత కాదు. దూర ప్రాంతాల్లోనూ, దేశ విదేశాల్లో ఉంటున్న బంధుమిత్రులకు ఈ పులస కూరలోని పులుపు చూపించి ఆనందపడుతుంటారు. అలాంటి పులస చేపలపై జైకిసా న్యూస్ ప్రత్యేక కథనం. గోదావరిలో తెల్లనీరు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రగా మారి ఉభయ గోదావరి ప్రాంతాల్లో పరవళ్లు తొక్కే దృశ్యాలను మనం చూస్తూనే ఉంటాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి విశ్లేశ్వరం వరకు సాంప్రదాయ వేట బోట్లు తెల్లవారుజాము నుండి సందడి చేస్తూ ఉంటాయి. ఆ సందళ్లలో గాలిలో విచ్చుకుంటున్న వల కళ్లు మూసి తెరిచేలోపే నీటిలోకి సర్రున దూసుకెళ్లి జలపుష్పాల్లో రాజైన పులుసల్ని బంధిస్తూ మనకు చక్కటి పులుసల్ని అందిస్తాయి. వాటిని మనం ఆవు రావురంటూ తింటాం. అంతేకాక పులుసపై సామెతలు కూడా బాగా వాడుకలో ఉన్నాయి. పుస్తలైన అమ్మి పులుసకూర తినాలన్న సామెత ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉండటాన్ని గమనిస్తే పులుసకూరపై మనకున్న ఎనలేని అభిమానమనే చెప్పాలి. దేశ విదేశాల్లో ఉంటున్న బంధుమిత్రులకు ఈ పులుసకూరలోని పులుపు చూపించి మనం ఎంతో ఆనందపడుతూ ఉంటాం. అయితే ఇతర చేపల మాదిరిగా పులుసకూర వండటం అంత సులువు కాదు. దీన్ని ప్రత్యేకమైన పొయ్యిలపై వెన్నరాసిన మట్టి కుండలో వండటం ఓ ప్రత్యేకత. ఇలా వండటం వల్ల పులుస ముక్కలో ఉన్న ముళ్ళు కరిగిపోతాయి. తద్వారా పులుస ముక్కను ఇట్టే తినేయొచ్చు. అయితే ఈ పులుస కూరను ఈ రోజు వండి తిన్నదానికంటే మరుసటి రోజు తింటే చాలా రుచిగా ఉంటుంది. పులుసకి ఇంత రుచి ఉండటానికి కారణం ఇలసగా పిలువబడే ఓ రకమైన చేప సముద్రంలో పెరుగుతుంది. ఈ చేప జూన్ మాసంలో కురిసే వర్షాల వల్ల గోదావరిలోకి ఎర్రనీరు చేరగానే ఈ ఇలస గుడ్లు పెట్టడానికి ఉప్పునీటిలోంచి గోదావరి చప్పనీటికి ఎదురీదుకుంటూ వచ్చే సందర్భంలో ఇలస శరీరంలో మార్పులు చోటు చేసుకుని పులసగా మారుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చించినాడ, సిద్ధాంతం, విశ్లేశ్వరం, తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది, రావులపాలెం, ధవళేశ్వరం ప్రాంతాల్లో మాత్రమే పులసల అమ్మకాలు ఎక్కువగా సాగుతాయి. ఈ పులసలు సైజును బట్టి ఒక్కో చేప ధర 2,000 నుండి 6,000 రూపాయల వరకు పలుకుతుంటాయి. అయితే సముద్ర జలాల్లో కాలుష్యం పెరుగుతున్న కారణంగా పులస చేపలు గతంలో మాదిరిగా దొరకడం లేదు. భవిష్యత్తులో పులస అరుదైన చేపగా మిగిలిపోయే అవకాశాలున్నాయి. పచ్చని ప్రకృతి సోయగాలు, కనుచూపు మేర అందమైన కొండలు, జాలువారే జలపాతాలు, సుందరమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలు, చిక్కని చెట్ల మధ్య సూర్యాస్తమయం, సంగీతాన్ని మైమరిపించే నీటి గలల మధ్య కృష్ణమ్మ ప్రవాహం, అందున లాంచీ ప్రయాణం. వింటేనే మనసు పులకరించిపోతుంది కదూ.
పాపికొండలను తలదన్నే రీతిలో సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని పర్యాటకులకు అందించడానికి తెలంగాణ పర్యాటక శాఖ నవంబర్ 1 నుంచి శ్రీకారం చుట్టింది. ఈ లాంచీ ప్రయాణం 110 కిలోమీటర్ల దూరం. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల నెడుమ నిర్మలమైన కృష్ణమ్మ ఒడిలో దాదాపు 20 మలుపులు తిరుగుతూ పక్షుల కిలకిల రావాలు, జలపాతాల గలగలలు, వందలాది మీటర్ల ఎత్తైన పచ్చటి గట్ల నెడుమ కృష్ణమ్మ ఒడిలో తమ జీవనాన్ని వెళ్లదీసుకునే మత్స్యకారుల వేట మధ్య నుంచి 5 గంటల పాటు లాంచీ